ಮನ ಉಸ್ಕರ ಐದು ಪದ ಇತ್ತು ಹಾ ಗಂಟೆ ಐದು ಪದ ಲಕ್ಷಲಿತ್ಯ ಲಕ್ಷಲಿತ್ಯ ಮನ ಮಳಗಟ್ರು ಹೀರುಕುಣ್ಣ ದೆಬ್ಬಕುಣ್ಣ ಕಟ್ಟಾಕುಣ ಬೆಟ್ಟಾಕುಣ ಸಾಟಾಕುಣ మన రేపటికల మన గర్భాన కొడుకులు పుట్టిన బిడ్డలు పుట్టిన వాళ్ళకి ఏమి అవును సరే నువ్వు లక్షలు అత్తాను కదా ఆనాడు ఐదు పదన్నప్పుడు ఆ కొడుకు ఏమనిగచ్చింది నన్ను కన్న తల్లి పానమంగ కొడుక గోవిందరాజా నీ తోడబుట్ట చెల్లెలు నీ చేతుల పెడతన్న కొడుక మొగోనికి అర్ధరాజ్యం ఆడదానికి అర్ధరాజ్యం ఇచ్చి అపగించిన మాట కాదని అయ్యగించిన మాట కాదని అన్నాడు బామా సుభద్ర ఐదు పైసలు అద్దు ఇప్పుడు నా బంగారు మా వెనక తీసుకున్నావు నా బంగారం నా కొంచెం నా ఏకుండా పెడతాము నా బంగారు ఇయ్యాలో నా ఏంటి ఇయ్యాలో సంబంధం సంతోషం ఇంత పెన్న మాట పడుకుంటే తేలికేస్తాం మంచి మాట పడుకుని మారాన పోతే మళ్ళీ చారు మళ్ళీ కాల్సి ఐదు పైసల వరకట్ట ఇయ్యద్దు గాని నా తోడబుట్ట తమ్ముడు అనుకోని నా చెల్ల కర్తరాజ్యం నా కర్తరాజ్యం ఒక తండ్రి గర్భ ఇద్దరు కొడుకులు ఇద్దరు ముగ్గురు కొడుకులు పుడితే వాళ్ళు సగ రాజ్యం ఇద్దరు నీతో మోడే పుట్టిన ఆ నీతో మోడే పుట్టినారా నేను అవునారుగా నిన్ను దొంగలు వారువా నిన్న చెప్పరు మీలో చెప్పరు లోకం ఇక్కడ చాలు ఆర్గానిక్ సగం రాజ్యం అవుతారా అయ్యో అయ్యో ఇచ్చే అవుతారా సగం రాజ్యం అవుతారా వాళ్ళని గౌరవించ తమ్ముడారా ఇగో బాగా నవ్వుతారు అయ్యో అందరం అంటే ఆడవారు పుట్టినా అడగ పుట్టింది నేను అమ్మాయి గర్భం పుట్టిందాన్ని ఓ 5 లక్షలు ఓ 10 లక్షలు ఓ 20 లక్షలు అంతేగా సారా ఇక్కడ ఉన్నా మర్చిపో ఇద్దరు
ఎన్ని చెప్పలు అర్థమైతే నాది కుంది ఆడబిడ్డ అత్త నువ్వు గట్టలు గట్టలు పెట్టి పిల్లలు పెట్టినా ఎప్పుడైతే కనుక ఆ యొక్క మదిరిని ఏమో సెల్లెక్కినాడు అర్ధరాజ్యం అద్దని ఆ వైన అంటుంది ఆ యొక్క అన్ననే నా సెల్లెక్కినాడు అవజెప్పిన మాట మరిసిపోను నా సెల్లుని ఈయన తోడుగుంటే తమ్ముళ్ళ యొక్క అర్ధరాజ్యం ఇచ్చి నా ఊళ్ళనే ఈనాడు రెండగా నా సెల్లుకి అర్ధరాజ్యం ఇచ్చి రాత్రి రాణి చేస్తానని ఆయన ఇంటే ఈనాడు మాట్లాడుకుంటారు ఆ వదిలే అద్దని ఆ అభిందరాన్ని అంతరింద్రగా సెల్ల దుర్గమని పడిపోయి ఇప్పుడు వచ్చిందో అన్నన్న మాటలు వదినన్న మాటలు చివరంది పెట్టిందే అమ్మా అప్పుడు గాజెల్లే మనసులయ్యేమనిపించింది నేను చెయ్యబట్టి నా అల్లనా వదిలే నాడు వెళ్ళి పెట్టుకుంటారు అల్లనా అన్ననా వదిలిని కొట్టబట్టరావా ఆ సెల్లె దుర్గమని దబా దబా అన్నవేడి గట్టింది అన్నా నేను దెయ్య బట్టి నాడు రెండో కలిస్తే వదిలే ఎందుకు కొట్టుకుంటున్నాను ఇయ్యాల నా పెళ్లి బట్టి మీరు ఎందుకు పెళ్లి పెట్టుకోవాలి వదిలన్నట్టు అన్నా ఇళ్లలోపు మీరు ఆడదే పుడితే ఒకరి ఇంటి పోస్తే ఒకరి సేవ చేసిందే కానీ ఇళ్ళకాలం ఏనాడు మొగోన్తోడి పాటగా మొగోన్తోడి పాటగా అంత రాజ్యం ఇచ్చి సగం ఆస్తి ఇచ్చి ఏనాడు ఎవరు ఉంచుకున్న వాళ్ళు కాదు అన్నా ఇలా వదిన ఎందుకు మాట వదిన నువ్వు ఎందుకు దెబ్బ కొట్టాలి నాకన్నా ఆ ఇది ఎప్పుడు ఇయ్యాల ఒకవేళ వదినకి ఏనాడు వరకట్టం ఇయ్యాలని బాధ అనిపిస్తే నాకు పైసలు వరకట్ట ఇయ్యకుంటే అన్నా ఒక మాట నేను చెప్పేదా అన్నా దేవుడే అన్నా దేవుడే అన్నా
నాకు వర కర్తవ్యకుండా సగవరాజ్యట్టుగా నాకు అర్ధరాజీ పెళ్లి మారి అల్లా నిన్ను బాగా అల్లా నన్ను బుచ్చగల్ల చిత్తే బుర్రోజు బతుకు సన్నాధుల చిత్తే సజ్జుల మోజు బతుకుదా గంగెట్ల వాళ్ళకిత్తే కంతర ముక్కల మోజు బతుకుదా అన్న ఈ ఊళ్ళో నుండి చిత్ర పర్వలేదు వైరలు కొట్ట కన్నా వదిలేవరే కదా తిన్నంటవా నువ్వు బాధ బాధ కొట్టిందవకిచ్చిన మాట తెల్లి అయ్యాకిచ్చిన మాట చెప్పిన మాటలైనా అయ్య చెప్పిన మాటలు చెల్లెనో మరలా చెల్లెరా నువ్వు ఆడదే పుట్టుడా ఒకవేళ నువ్వే మొగలు అయితే అవేదం పంచిన రూపాయి రాజ్యం నీ కరద రాజ్యం నా కరద రాజ్యం ఉండకపో ఎలా చెప్పిన మాట సత్యముల మాట కాదని చెల్లెరా నువ్వు ఆడుగారి వరకు చూడబుట్ట తమ్ముడు అనుకుంటా చెల్లరా నీ కట్టవనే దూడతనే చెల్లేరా కన్న ముందరాడు అన్ని కర్తరాజ్యం నా కర్త రాజ్యం ఇచ్చే నా కన్న ముందరే తోడబుండతో కూడా సాధించుకోవాలి బాధపడకు చెల్లె వదిలేను ఎంత ఆడిది పూర్తి గుమ్మడితో కురమటువంటి ఆడి ఉండ అంత రాజ్యం ఇస్తానన్నాడు నువ్వు ఎట్ట చేసిన నీ మా చూస్తారా నువ్వు ఓ చెప్పాల్సిన బుచ్చానంటే బండి కమ్మి చేసుకొని సత్తవరా అవ్వాలి.
నేను మా తర్వాత నీళ్ళ నీళ్ళ.